నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రులా గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రం బెంగళూరు వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఒక గొప్ప సమాజ సేవా కార్యకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సేవా సంస్థ అధ్యక్షులు మరియు మునిసిపల్ కార్పొరేటర్ కర్నూల్ శ్రీ జయంతి వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరపున మరియు శ్రోతల తరపున స్వాగతం సుస్వాగతం సార్ ముందుగా మీరు ఎక్కడ పుట్టారు మీ పేరెంట్స్ మీ కుటుంబం గురించి వివరించండి సార్ ఫాదర్ పేరు జయంతి వెంకట జయంతి నరసింహయ్య గారు తల్లి జయంతి వెంకట సుబ్బమ్మ కర్నూల్లో జన్మించాము ఆరు మంది సిస్టర్స్ టూ నెంబర్స్ బ్రదర్స్ వావ్ బిగ్ ఫ్యామిలీ ఓకే సార్ ఓక్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా మీ బాధ్యతలు ఏమిటి మీరు ఏయే కార్యక్రమాలు చేస్తున్నారు ఆర్యవైశ్య మహాసభ అనేది ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా నలుమూల యావత్ భారతదేశంలోనే ఏ స్టేట్కి సంబంధించినటువంటి ఆ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి ఆర్యవైశ్యులంతా ఒక ఏకతాటికి రావాలనేది ఒక మహాసభ అంటారు ఆ ఆ మహాసభకు మేము రెండేళ్ళ పరిపాలన చేయడం జరిగింది ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అంటే ఎక్కడైతే క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్లో ఒక భవన నిర్మాణము మరియు అలాగే మన వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళకు వసతి ఏర్పాటు ఎందుకు చేయాలంటే మన వారికి మనం హెల్ప్ చేసుకునే దానికి ఒక భవనంలో దిగితే అక్కడ ఎవరు లేకుండా మన వాళ్ళే ఉంటారు కాబట్టి మనం ఒకరికొకరికి తెలుసుకొని ఆ ఆ క్యాపిటల్లో కావాల్సినటువంటి పనులన్నీ చేసుకోవచ్చు అనే విధానంతో ఒక మహాసభ అనేది ఏర్పాటు చేశారు పెద్దలు పెద్దలు కోన్జేట్ రోషాయ్ గారు ఉన్నప్పటి నుంచి ఇది వంద నూట పదిహేనుల చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభకు రెండు తెలంగాణ ఆంధ్రగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే విడిపోయినప్పుడు ఎందరో మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు దీనికి ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్స్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా చేసినటువంటి మహాసభ ఇది ఈ మహాసభలో మాకు చిన్న వయసులోనే మాకు ఇది రావడం చాలా గ్రేట్ ఈ రెండేళ్ల పరిపాలనలో ప్రతి జిల్లాల్లోన ప్రతి జిల్లా అధ్యక్షుడు అని చెప్పి ఒక జిల్లా అధ్యక్షుని వారి యొక్క పాలక వర్గం ఎన్నుకుంటాం ప్రతి జిల్లాల తర్వాత జిల్లా వాళ్ళు వచ్చేసి మండలాల వారిగా మండల అధ్యక్షునిగా ఎన్నుకుంటారు మీరు మండలాల్లో చిన్న చిన్న గ్రామాల్లో సమస్యలు వచ్చినప్పుడు మండల అధ్యక్షునికి తెలియజేసుకోవాలా ఈ కాని కానిపక్షం ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షునికి తెలియజేసుకుంటారు ఈ జిల్లా అధ్యక్షుని ద్వారా పనులు కానివి స్టేట్ వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ వారి యొక్క పనులు ఏదన్నా మన యొక్క కులంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదన్నా కానీ అత్యవసరంగా వాళ్ళ తెలియని పనులు కానీ అవి కానీ ఉంటే మాత్రం తప్పకుండా మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం ఇది ఒక కమ్యూనిటీ కింద మహాసభ అని చెప్పడం పెట్టడం దీని యొక్క సారాంశం ఏమంటే పూర్తిగా ఆ పేద పిల్లలు మరియు ఇటువంటివన్నీ సముదాయించడం మ్యారేజ్ బ్యూరోటన్ కానీ ఇవన్నీ కూడా కొన్ని అంటే స్టేట్ లో అక్కడక్కడ మన వాళ్ళంతా తిరగకుండా ఒకటే గుమ్మం కింద ఉండే రకంగా మహాసభలో అన్ని మ్యాన్ ట్రైనింగ్ కానీ ఇవి కానీ స్పోర్ట్స్ కానీ డెవలప్మెంట్ కానీ మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ తరవాతలు కానీ ఇట్లాంటివన్నీ డెవలప్మెంట్ అంటే మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి స్టేట్ వరకు చేసేటువంటి క్రమాలకు ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ్వర మహాసభ మూల వేదిక ఆ వేదిక వేదిక లాగా దీన్ని ఉపయోగిస్తారు మరి ఈ మహాసభ బిల్డింగ్ ఎక్కడ ఉంది సార్ ఆంధ్రకు సంబంధించి ఆంధ్రకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఖైరతాబాద్ లో ఉండేది ఇప్పుడు దాంట్లో కూడా మనకు సిక్స్టీ ఫార్టీ వాటాగా వచ్చినటువంటి బిల్డింగ్ ని మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు విజయవాడ క్యాపిటల్ అని ఒకప్పుడు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరియు ఇప్పుడు జగన్ వచ్చిన త్రీ క్యాపిటల్స్ అని చెప్పడం వల్ల ఇప్పుడు వైజాగ్ ఎక్కడ కట్టాలనేది కొంచెం ఆలోచన చేసి దాన్ని వైజాగ్ ఎక్కడైతే పరిపాలన ఉంటుందో అక్కడ కట్టేదానికి ఆలోచనలో ఉన్నాం ఓకే అయితే ఇంకా అది ఆలోచనలో ఉంది ఎక్కడ అనేది డిసైడ్ అవ్వలేదు లేదు లేదు ఓకే మరి ఈ సభ ద్వారా కార్యక్రమాలు మీరు అన్నారు మండలం లెవెల్లో నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్టిక్ వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవచ్చు అక్కడ కూడా సాల్వ్ కాని పక్షంలో మేము చేస్తాము అని ఇప్పుడు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అట్లా కావాలి అంటే మనము మండలంలోనే అప్లై చేసుకోవచ్చా లేకుంటే డిస్టిక్ వాళ్ళకి లెటర్ ఇవ్వాలా ఏ రకంగా చేసుకోవచ్చు సార్ అది మండలంలో ఉన్నటువంటి మండలకి లెటర్స్ మేము వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మహాసభకు మూలధనం అనేది మెంబర్షిప్ ద్వారా ఒక కోటి నలభై లక్షల రూపాయలు దానికి ఫిక్స్డ్ చేసి పెట్టామండి ఈ దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ ని తప్పకుండా తర్వాత జిఎంఆర్ అని చెప్పి గంధే మల్లికార్జున గారు మనకు ఉన్నారు వారు ప్రతి సంవత్సరం ఏడు లక్షల రూపాయలు మహాసభకు విద్యార్థులకు మెరిట్ వచ్చిన విద్యార్థులకు చదివించండి అని చెప్పి వాళ్ళు ప్రతి సంవత్సరం సెవెన్ లాక్స్ రూపీస్ పంపుతారు ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి తో ఈ రెండు కలిపి ప్రతి జిల్లాకు మనం మినిమం అక్కడ రిక్రూట్మెంట్ ఎంత ఉందో చూసుకొని మేము ఎంత స్పాన్సర్ చేస్తే అంత స్పాన్సర్ ఆ జిల్లా వాళ్ళు కూడా కలిపి రెండు కలిపి ఎంత అమౌంట్ చేస్తే అంత అమౌంట్ డబల్ అమౌంట్ కలిపి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారండి ఆ స్కాలర్షిప్ ఇవ్వాలంటే మహాసభ నుంచి అప్లై అప్లికేషన్స్ పంపుతాం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అప్లికేబుల్ టు జిఎంఆర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని చెప్పని ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ ఫారాలన్నీ మేము జిల్లా అధ్యక్షులకు పంపుతాం జిల్లా అధ్యక్షులు మండలాల వారిగా వాళ్ళు పంపుతారు వాళ్ళు అన్ని గ్రామాల్లో కలెక్షన్ చేసి మాకు పంపుతారు దాంట్లో ఎవరైతే ఎలిజిబిలిటీగా ఉంటారో వారికి మాత్రం తప్పకుండా ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ఆ జిల్లా అధ్యక్షుల సమక్షంలో దీనికి స్పాన్సర్గా ఇచ్చినటువంటి వాళ్ళతో మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం నిర్వహిస్తారు సరే ఇప్పుడు అమౌంట్ ఫ్రీగానేనా మరి లేకుంటే పిల్లలకు ఉద్యోగం వచ్చినాక మరి చెల్లించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా అమౌంట్ తక్కువ కాబట్టి ఫ్రీనే అండి సారి స్కాలర్షిప్ వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు తీసుకొని ఎడ్యుకేషన్ గాని వాళ్ళ బుక్స్ గాని ఫీజు కానీ వాళ్ళ అమౌంట్ వాళ్ళు కట్టుకోండి మళ్ళీ తిరిగి చేయాల్సిన పని లేదు తిరిగి ఇవ్వాల్సిన పని లేదు సో మీ సంస్థ ద్వారా కొంత అమౌంట్ సపోజ్ మీ సంస్థ ద్వారా ఒక లక్ష రూపాయలు ఇస్తే మరి జిల్లా హెడ్ మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఫండ్స్ కలిపి మొత్తం అమౌంట్ ను ఆ డిస్ట్రిక్ట్ లో మండలాల్లో ఉన్న విద్యార్థులకు మీరు అందజేస్తారనమాట చేయాలి అది జిల్లా అధ్యక్షుడు అందజేయాల లక్ష రూపాయలు మేము అంటే వాళ్ళు లక్ష రూపాయలు డిపాజిట్ మాకు ఇవ్వాలా రెండు లక్షల రూపాయల చెక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పేర్ల మీద ఐదు వేలు వాళ్ళ ఎంత ఎంత కేటాయిస్తే అంత ఆ అబ్బాయి తగ్గట్టు ఇంటర్మీడియట్ ఒకటి ఉంటుంది అప్పుడే ఎంత అవసరం అనేది ఆ అవసరం తగ్గట్టు మనం పంపిస్తాం అంటే ఇస్తారు సార్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఏ క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్ ఇంటర్ వాళ్ళు క్లాస్ అబోవ్ అండి అబోవ్ నేర్లీ అంటే ఇంటర్ నుంచి అపర్ ఓకే ఇంటర్ నుంచి బీటెక్ వాళ్ళకు వాళ్ళకు కూడా మీరు వస్తున్నారు టెక్నికల్ చేసే వాళ్ళకి ఐటి చేసే వాళ్ళకు ఏదైనా ఎక్స్ట్రా చిన్న చిన్న కోర్సు చేసే వాళ్ళు ఇవన్నీ టెక్నికల్ టెన్త్ క్లాస్ అబోవ్ ఉన్నటువంటి పిల్లల విద్యార్థులకు అందరికీ ఖచ్చితంగా మనం చేస్తాము మరి పేద మహిళలు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళకి ఏమన్నా ఈ సభ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారా పేద వృద్ధులకు మాత్రము ఈ సంవత్సరమే కొత్తగా పెట్టాము ఒక పర్ హెడ్ కు టూ హండ్రెడ్ రూపీస్ లెక్క కేటాయించాము అది వృద్ధాభి పింఛన్ మాదిరి ఫండ్ దానికి పెద్ద అమౌంట్ లేకున్నా గానీ కొంచెం అమౌంట్ ఉన్నది కొంచెం ఉన్నది జిల్లాకు పది మంది పదహైదు మందికి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాము ఇవ్వడం ఆ ఏ జిల్లాలో ఆ జిల్లాల వారికి కూడా దీనికి దీనిపైన ఒక ఫండ్గా ఏర్పాటు చేసుకొని మీరు ఎక్కువ స్ట్రెంత్ ఇంకా పెంచుకొని మన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం జరుగుతున్నది ముఖ్యంగా పేద ఆరేవేసులు ఉన్న వాళ్ళకందరు కూడా మన ఫండ్ కాకుండా గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి ఆ స్కాలర్ ఇది పెంచి కూడా మనం సొంతంగా వద్ద ఉండి జిల్లాలో ఉన్నటువంటి నాయకులను పట్టుకొని వారి తరపున స్కాలర్షిప్లు కూడా ఇది కూడా ఇప్పిస్తున్నారు అవునులేండి ఇప్పుడు వాళ్ళకే వాళ్ళు ట్రై చేసుకోలేరు అలాంటప్పుడు మీరు గవర్నమెంట్ ద్వారా రావాల్సినవి కూడా ఏమైనా ఉంటే మీరు సహాయపడుతున్నారు వాళ్ళకి సహాయం అదే దానికే మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కమిటీ మెంబర్లు ఇవంతా సభ్యులంతా అనేది దానికే అండి పాలకవర్గం ఓకే సార్ మరి మీరు మున్సిపల్ కార్పొరేటర్ గా మీ బాధ్యతలు ఏమిటి సార్ నేను మున్సిపల్ కార్పొరేటర్ గా ఫోర్ టైం చేశానండి నాలుగు టర్మ్లు అంటే ఇరవై ఏండ్లు దాదాపుగా చేశాను వాటిలో ఉన్నటువంటి ఓటర్స్ కంతా దాదాపుగా ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పించడం అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పని ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టారు దాంట్లో దాదాపుగా నాలుగు వందల యాభై ఇండ్లు ఇప్పించడం జరిగింది అలాగే వృద్ధాప్య పింఛన్లు కూడా ఇప్పించడం జరిగింది మన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉంటే అంతమంది దాంట్లో కుల మతంకి అతిథిగా ఒక కులమేను కాదు ఏ పేదవారైనా ఇండ్లు పింఛిన్లు రోడ్స్ డ్రైనేజ్ అలాగే మా వార్డులో వచ్చేసి సద్గురు దత్త కృపాలం ట్రస్ట్ అని చెప్పి ఒక వైకుంఠ క్షేత్రం అని చెప్పి డెవలప్మెంట్ చేశామండి ఒక రెండు కోట్లతో ఆ అంటే మనం మానవునిగా జన్మించినప్పుడు మానవుడు సహజంగా వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కడైనా మీరు శ్మశాన వాటికలు చూసింటారు ముళ్ళకంపల ఇవి అని అలా కాకుండా చాలా నీట్గా అన్నమాట మన 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 ఇంటికన్నా చాలా స్టార్ హోటల్ స్టైల్లో ఉంటుంది కదా అంతా అది క్షేత్రము ఆ క్షేత్రంలో మరణించిన కాటి నుంచి ఫ్రిడ్జెస్ బాడీస్ ఇవన్నీ కూడా ఉచితంగా మా గురువుగారి ఆధ్వర్యంలో చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పని శ్రీ సద్గురు దత్త కృపాలం ట్రస్ట్ అని చెప్పని ఆ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు కూడా అంటే ఇప్పుడు చనిపోయిన వారికి అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎవరైనా పిల్లలు రావాలా విదేశాల్లో ఉన్నారు అన్నప్పుడు ఐస్ బాక్స్ అందజేయడము అది ఏ కులం వారైనా ఓకే ఏ కులం ఏది ఉండదు దాంట్లో ఎక్కడ ఉంది సార్ కర్నూలు చిత్తారు వీధిలో జమ్మి చెట్టు దగ్గర ఉందండి ఓకే సార్ ఎవరికైనా అవసరం ఉంటే దాని కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా సార్ కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి దీనిలో ఉన్నది ఓకే తర్వాత మీరు మాకు పెట్టండి పంపిస్తా ఓకే అండి ఓకే సార్ ఇంకా మరి ఇంకా ఏమేం కార్యక్రమాలు చేశారు సార్ రోడ్స్ డ్రైనేజీ క్లీనింగ్ ఇదంతా కాకుండా ఇంకా ఏం చేశారు మున్సిపల్ కార్పొరేటర్గా మున్సిపల్ కార్పొరేటర్గా అదే స్ట్రీట్ ని డెవలప్మెంట్ చేయడము వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళ అవసరం బట్టి మనము ఏ పనులు చేయాలని మనం ప్రజలు కోరిన దానికి మనం దానికి రెస్పాన్స్ కావడము కమిషనర్ పట్టుకోవడము ఎమ్మెల్యేను పట్టుకోవడము మంత్రిని పట్టుకోవడం ఇలా ఇవాళందరితో కలిసి మన యొక్క వార్డు యొక్క సమస్యలన్నీ చెప్పి చేయించుకోవడం అది ఒక పెద్ద పనితనం అది పట్టుకొని మనం అన్ని వార్డులో ఈ సమస్యలు లేదనకుండా మేము తయారు చేయడం జరిగింది మా వార్డే కాకుండా కర్నూలు పట్టణంలో మన ఆర్యవైశ్యులకు ఏది ఉన్నా కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఎంఆర్ఓ లో గాని ఏది పని ఉన్నా కానీ మనం వాళ్ళకు పని చేసి పెట్టడము ఇవన్నీ అన్నమాట ఓకే అంటే మీరు ఎవరి ద్వారా అయితే పని జరుగుతుందో వారిని పట్టుకొని వారి దగ్గరికి ప్రజలు స్వయంగా వెళ్ళలేరు కాబట్టి మీరు వారదిగా ఏ డిపార్ట్మెంట్ తో పని జరిపించాల ఆ డిపార్ట్మెంట్ ద్వారా మీరు పని చేయిస్తారనమాట ఓకే అండి అది ఓకే శ్రీ వాసవి ఆర్యవైస్ యటిజీ హాస్టల్ కి కూడా ప్రెసిడెంట్ అని విన్నాము మరి అవును ఆ బాధ్యతలు ఏంటి ఆ యొక్క బాధ్యతలు ఏంటో కాస్త వివరించండి ఇప్పుడు కర్నూలు జిల్లా అనేది హెడ్ క్వార్టర్ అండి క్యాపిటల్ పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి దీనికి కర్నూలు జిల్లాకు పద్నాలుగు నియోజకవర్గాల నుంచి మన యొక్క ఆర్య సోదరి సోదరి మనలు అందరూ కూడా విద్యార్థి విద్యార్థులు వీరందరూ కూడా చదువుకునే దానికి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి కాలేజీలకు ఇంజనీరింగ్ కాలేజీలు గాని మెడికల్ కాలేజీలు గాని ఆ బిఈడి కాలేజెస్ కానీ ట్రైనింగ్ కాలేజెస్ కానీ ఆ ఇంకా అనేకమైనటువంటి పాలిటికల్ గానీ ఐటీ గానీ ఇవన్నీ కూడా హెడ్ క్వార్టర్ లో ఉన్నాయి మరియు దీనిలో చదువుకోవాలంటే ఒక మన మన ఆర్యవైశ్య పిల్లలు ప్యూర్ వెజిటేరియన్ ఈ వెజిటేరియన్ తో పాటు చదువుకోవాలంటే కూడా ఒక వాళ్ళకు నీడ అనేది కావాలా అటువంటిది బయట ఎక్కడంటే తీసుకుంటే సెక్యూరిటీ ఉండదు అని చెప్పని వీరికి ఒకటి వసతి గృహం మాదిరి హాస్టల్ ఆర్యవైశ టీజీ లక్ష్మీ వెంకటేష్ ఆర్యవైశ్య హాస్టల్ అని చెప్పని నిర్మించడం జరిగింది దీనికి ప్రారంభకులు మన గౌరవీయులు పెద్దలు రోషాయ్ గారితో ఓపెనింగ్ చేపించడం జరిగింది మరియు ఇటువంటి దీంట్లో ఇరవై నాలుగు రూములు డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా కలిపి పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ చార్జెస్ మాత్రమే వసూలు చేస్తూ ఈ హాస్టల్ ని మనము నడపడం జరుగుతున్నది ఒక ఎకరా స్థలంలో నిర్మించడం అనేది అది విశాలమైనటువంటి ఊరు బయట అంటే వాతావరణం కాలేజీలకు చుట్టుముట్టు దగ్గరలో ఉన్నటువంటి స్థలంలో మనం నిర్మించడం జరిగింది అక్కడ చదువుకునే దానికి కానీ చేసేదానికి కానీ వాతావరణం మంచి వాతావరణము పిల్లలు బా స్టడీ చేసుకునే దానికి రోజు హాస్టల్లో దైవభక్తి కార్యక్రమాలు కానీ వాళ్ళు చదువుకునేటువంటి టైంకి లేపడం చేయడం ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి ఓకే అయితే అన్ని ఉచితంగా అందిస్తున్నారు అవునండి

మా సరుకుల పైన డివిడ్ చేసి పర్ హెడ్ కి ఇంత పడుతుంది అని చెప్పి తీసుకోండి అది చిన్న అమౌంట్ అది ఓకే ఏపి స్టేట్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు మీరు అవునండి ఈ విశేషాలు కాస్త వివరించండి సార్ మామూలుగా విద్యార్థి దశ నుంచి మేము స్పోర్ట్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండే వాళ్ళం మేము ఈ యాక్టివేషన్ ఈ ప్రజా ప్రజలకు సేవ చేసే భాగంలో ఎప్పుడైతే మేము వచ్చామో అప్పటి నుంచి ఈ స్పోర్ట్స్ లో ఒక యాక్టివ్ గా తీసుకోవాలని చెప్పని ఒకటి చౌక్ బాల్ అని చెప్పి తీసుకున్నామండి ఈ చౌక్ బాల్ నుంచి పిల్లలకు ఆరోగ్యం కానీ ఆ ఆహ్లాదంగాని ఉంటుందని చెప్పని ఆ చౌక్ ని అన్ని జిల్లాలో విస్తరించే రకంగా చేశాం దానికి స్టేట్ ప్రెసిడెంట్ గా కూడా మేము ఉన్నాము అలాగే మన మన రక్షణ మనకు కాపాడుకునే దానికి మనకు అండగా ఉండాలా ఎవరి సహాయ సహకారం లేకున్నా మనం కనీసం మనం ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం గట్టికుంటే వారిని కూడా ఎదిరించవచ్చు అనే ఉద్దేశంతో కరాటేని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది ఈ ఆత్మరక్షణ కోసం సొంతంగా వాళ్ళు తయారు చేసుకునే విద్యార్థులకు ప్రతి నెల గుడ్డు పాలు ఇవన్నీ కూడా సెలవులో వేసవి కాలం సమ్మర్ లో వీళ్ళకి ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ వీరికి కరాటే శిక్షణ ఇస్తున్నాం సమ్మర్ క్యాంప్ లాగా పెట్టి శిక్షణ ఇస్తున్నారా సార్ అవన్స్ ఇచ్చిన ఇచ్చి వాళ్ళకి ఎంత ఫ్రీ సర్వీస్ అన్నమాట గుడ్డు పాలు బ్రెడ్ మూడు ఇస్తాం వాళ్ళకు అంటే ఫుడ్ లేదు ఫుడ్ లేదండి దీనికి మామూలుగా అర్లీ మార్నింగ్ సిక్స్ కి ఇది క్లాసెస్ సిక్స్ థర్టీ టు సెవెన్ కి క్లోజ్ అవుతుంది వన్ అవర్ ఓకే ఆ వన్ అవర్ వచ్చినందుకు వాళ్ళకి ఈ ఎగ్ అవన్నీ ఇస్తున్నారు గుడ్డు అవన్నీ ఇస్తున్నారు ఎగ్ మిల్క్ బ్రెడ్ బ్రెడ్ మొత్తం స్టేట్ లెవెల్ లో ఇదే సిస్టం నడుస్తుందండి ఓకే ఏ అంటే కరాటే అసోసియేషన్ సోడాకాన్ కరాటే అసోసియేషన్ చెప్పి ఉందండి అది దానికి మేము ప్రెసిడెంట్ స్టేట్ మేము వచ్చిన తర్వాత ఈ గుడ్లు బ్రెడ్ ఇది ఉన్నాయి ఇది ఒక మతం ఒక కులం అనేది కాకుండా అన్ ఆల్ కాస్ట్ అన్ని కులాల వారికి ఇందులో ప్రవేశం ఉంది ప్రవేశం ఉంది ఓకే సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీలు వచ్చారు వాళ్ళని పలకరిద్దాం హలో అండి హలో హలో నమస్తే శ్రీదేవి గారు నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి మనతో పాటు ఉన్నారు జయంతి వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు నమస్కారం నమస్కారం సార్ నేను సుబ్బారావు కేవి సుబ్బారావు అంటారు కర్నూలు కర్నూలు హలో కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేశాను అదే మీ గురించి విన్నాను మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆ టీజీ వెంకటేష్ గారి ఇంటి ఇంటికి వచ్చినప్పుడు రెండు మూడు సార్లు వచ్చాను నేను ఇంటి దగ్గరికి అప్పుడు మన హనుమంతరావు గారు ఆ బ్రాహ్మణ సంఘంలో మేము కూడా ఈ లీడర్షిప్ తీసుకొని కార్యక్రమాలు అవి చేసేవాళ్ళము అప్పుడు పరిక్రమ బ్రాహ్మణ సంఘంలో కూడా చాలా సార్లు పిలిచారు నేను వచ్చాను మీ ప్రోగ్రామ్స్ కూడా అవునవునవునవును అదే మన టీ జీ వెంకటేశ్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగే కార్యక్రమాల అవునవును ఆ కలిసి వచ్చేవాళ్ళు అదే మీ ఇంటర్వ్యూ ఉందని చెప్పి చాలా సంతోషం అయింది మన కర్నూలు వాళ్ళు అవునవును సార్ మాకు కూడా మీరు ఫస్ట్ కలిచడం మాకు కూడా సంతోషం సార్ కర్నూలు వల్లే నేను సుపర్ ని పేరు చేశారు పోస్ట్ డిపార్ట్మెంట్ లో చేసి అవును సార్ పేరు విన్నాను సార్ విన్నారా ఓకే విన్నా విన్నాను ఒకసారి మీతో కూడా కలిసినట్లు ఉన్నాను సార్ కలిశారు కలిశారు అదే అదే సార్ అవునా మీకు చాలా సంతోషం మీరు

కి ఏదైనా కానీ ఇప్పుడు ఉద్యోగాలు గానీ ఆ ఈ స్పోర్ట్స్ లో గానీ అలాగే ఎవరికైనా ఆపదగర్లు ఉందంటే కూడా ఇలాంటివన్నీ కార్యక్రమాలు మేము అతని దృష్టికి తీసుకువెళ్తాం అతను చేయడం కూడా జరుగుతున్నది ఆ ఇక్కడ రాయలసీమనే కాకుండా ఇప్పుడు స్టేట్ లో నాయకుడు రోషే గారి తర్వాత టిజే వెంకటేష్ గారు అని చెప్పని స్ఫూర్తితో తీసుకొని అతను అడుగుజాడల్లో కూడా నడుస్తున్నాం ఇదే అండి అతను అతని అన్నిట్లో కూడా అన్నిటికి కూడా మంచి సపోర్ట్ చేస్తాడు ఓకే మీరు చేసే సేవా కార్యక్రమాలకు మీకు సపోర్ట్ చేస్తుంటారు సార్ కూడా అన్ని చేస్తుంటారు సార్ ఇప్పుడు పేదలకు ఫింక్షన్లు ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు అని విన్నాం సార్ ఏ విధంగా ఏ సందర్భంలో అదే అండి మున్సిపల్ కార్పొరేటర్ ఉన్నప్పుడు మా యొక్క వార్డు వైజ్ గా హౌసెస్ శాంక్షన్ చేస్తారండి దాంట్లో మనం వద్ద ఉండి మన వాళ్ళకు ఇంకా ఇతర కులసులకు అందరికీ ఎవరికైతే ఇల్లు లేదో ఇల్లు లేని వాళ్ళందరికీ అప్లికేషన్లు తీసుకొని ఇంతకుముందు చెప్పాను చూడండి కలెక్టర్ ద్వారా ఆర్డిఓ ద్వారా వారి ద్వారా పోయి కూర్చొని ఖచ్చితంగా చేయాలని చెప్పని వారికి రిక్వెస్ట్ చేసుకొని మనం ఇప్పించే దాంట్లో వన్ సెవెంటీ ఫైవ్ నెంబర్స్గా హౌసెస్ ఇప్పించామండి రెండు వందల మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించామండి అన్ని కులాల వారికి కొన్ని జిల్లాల్లోన కొన్ని వేరే గ్రామాల్లో వాసవి కాలనీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే మన వారంతా ఒక స్ట్రీట్ లో ఉంటే బాగుంటుందని చెప్పని సొంతంగా ల్యాండ్ తీసుకొని వాసవి కాలనీ అని చెప్పని ఏర్పాటు చేయడం జరిగింది

వరదల సమయంలో ఒకసారి వరదలు వచ్చాయి కదా ఆ సమయంలో మీ సేవ అమోఘం అని విన్నాం సార్ ఆ మీరు చేశారు అప్పుడు మీ అనుభవాలు ఏంటి చేసారు చాలా బాధ వస్తుంది తలుచుకుంటే ఈ వరదలు అనేది వచ్చినప్పుడు మాత్రం జనాలు విపరీతంగా చాలా నష్టపోయారు ప్రాణభాయం అనేది చాలా జరుగుతుందని చెప్పి అనుకున్నాము ఎలాంటి ప్రాణభాయం అనేది ఒక్కరికి కూడా ఒక్కరు కూడా ఏమి జరగలేదు చాలా తల్లి వచ్చినటువంటి తో మరి ఎవరు కూడా మరణించడం అనేది ఎవరు కూడా జరగలేదు కాబట్టి వీళ్ళకంతా ఇప్పుడు ఇల్లు నీళ్ళు వచ్చి చాలా నష్టపోవడం జరిగింది ప్రభుత్వం వారితో ఒక్కొక్క ఇంటికి ఎనిమిది వేల రూపాయలు చొప్పున ఇప్పించడం జరిగింది అట్లా ప్రతి ఇంటికి కూడా ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా వాటర్ తిరిగి స్టేట్ లో ఉన్నటువంటి మన ఆరవేశ సోదరుల తరపున అన్ని బియ్యం కానీ బట్టలు కానీ వస్తువులు కానీ ఇవన్నీ సేకరించి ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా కొంతమందితో అమౌంట్ తీసుకొని ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చెప్పున కూడా పర్సనల్ అది వేల రూపాయలు అనేది మన సొంతంగా సొంత నిధుల నుంచి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున ఎనిమిది వేల రూపాయలు ఇప్పించడం జరిగింది గవర్నమెంట్ తరఫున ఇప్పిస్తే మీరు సొంతంగా ఇచ్చారా సార్ అవునండి చందాలు వేసుకొని చందాలు వేసుకొని పూర్తి చాలా బీదలు ఉంటారు చూడండి బజ్జీల బండు సెట్టి బంజెంట్లు అమ్ముకునే వాళ్ళకు వస్తువులు కనుక్కొని ఉండే వాళ్ళకు ఆ ఇడ్లీ పాత్రలు కానీ స్టవ్ లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అటువంటివన్నీ ఈ చేసేదానికి ఎవరైతే పేదవారు ఉండే లిస్ట్ లో మా లిస్ట్ లో రాపిచ్చారో అటువంటి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు చాతనేంత వరకు హెల్ప్ చేయడం జరిగిందండి అందుకే సార్ అప్పుడు మీ సేవల అమోఘం అని అంటున్నారు అందరు అది బాగుంది అండి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా మీ బాధ్యతలు ఏంటి స్టూడెంట్ గా ఉన్నప్పుడు అండి మేము చదువుకునే వయసు చదువుకునేటప్పుడే విద్యార్థి నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళామండి ఆ విద్యార్థి నాయకత్వ లక్షణాలే పొలిటికల్ గా దారి తీసిందండి మా చదువు వచ్చేసి బిఎస్సి ఫస్ట్ ఇయర్ వరకే డిస్కంటిన్యూ చేయడం జరిగింది ఎయిటీ సెవెన్ లోనే మున్సిపల్ కార్పొరేటర్ గా పోటీ చేయడం జరిగింది ఆ పోటీ చేసినందుకు రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు స్కూల్లో కూడా స్కూల్ పీపుల్ లీడర్ అనేది ఆ ఉన్న ఉండడం జరిగింది కాలేజీ లెవెల్లో కాలేజీ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది ఈ ప్రెసిడెంట్ కానీ స్కూల్ పీపుల్ లీడర్ గా ఉన్నప్పుడు స్కూల్స్ డే అనేది జరుగుతుంది అప్పుడు అందరం కలిసి అన్ని క్లాసెస్ వాళ్ళంతా కలిసి స్పీట్స్ కానీ డాన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళము ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే మతుకు వస్తున్నాయి ఆ ఒక విద్యార్థి దేశం లెవెల్ అలా జరిగిందండి అదే కాలేజీ లో వచ్చే లోపల కాలేజీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ యాక్టివిషన్ క్రికెట్ కానీ హాకీ కానీ ఇట్లాంటి ఫుట్బాల్ కానీ ఈ మూడింటిలో మంచి చొరవ చూపించి మనం చేశాము ఈ చదువుకునేటప్పుడే ఈ ఎలక్షన్స్ రావడం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆ పార్టీ సింబల్ పైన పెట్టడం జరిగింది అప్పుడు మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళము ఈ ఎన్ ఫ్యాన్స్ వల్ల ఆ రోజు తమాషాగా నామినేషన్ జరిగింది ఎయిటీ సెవెన్ లో నేను మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నిక కావడం జరిగిందండి అప్పుడు నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎయిటీ సెవెన్ అండి ఎయిటీ సెవెన్ నుంచి టుడే ఇప్పుడు వరకు కూడా మున్సిపల్ కార్పొరేటర్ అండి ఫస్ట్ మున్సిపల్ 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 గా ఉండేదండి ఇప్పుడు కార్పొరేషన్ తయారైందండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం గా అప్పుడు ఉన్నప్పుడు కార్పొరేషన్ చేయడం జరిగింది కార్పొరేషన్ లో కూడా మొట్టమొదటిసారి కూడా కార్పొరేటర్ గాని టూ టర్మ్స్ కోఆపర సభ్యులుగా మరియు ప్రజెంట్ గా కూడా చేయడం జరిగింది పార్టీ పరంగా తెలుగు దేశంలో మూడు సార్లు చేయడం జరిగిందండి కాంగ్రెస్ లో ఒకసారి ప్రజెంట్ కాంగ్రెస్ తరపున గెలిచాము ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఎలక్షన్స్ లేవు ఇదండి రాజకీయంగా ఇట్లా విద్యార్థి దశ నుంచి ఇట్లా డెవలప్మెంట్ అయికుండా ఇట్లా వచ్చాము ఇక కులం పరంగా మన వైశ్య జాతిని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఎక్కడెక్కడ సమస్యలు వస్తాయో అక్కడంతా మనము మన దృష్టికి వచ్చినప్పుడల్లా మనం పోవడం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మనతో కాకపోతే అదే టీజీ వెంకేష్ గారు కానీ రోషాయ్ గారు కానీ అప్పుడు మంత్రి సిద్ధారాగరావు గారు కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలో కూడా చక్కటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయడం జరిగింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనజీటి రోషాయి గారి ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్ గారు అప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ఆర్యవైశ్య కళ్యాణ మండపాల పైన ఈ రుసుము చెల్లించే వాళ్ళండి రుసుము పన్ను వేసేవాళ్ళు అది కా అది కాకుండా ఉండాలా వాళ్ళ చట్టంలో ఎండోమెంట్ లో ఉండకుండా మనకే ప్రైవేట్ గా ఉండాలనే దాని మీద ప్రజా ఉద్యమాలు చేస్తే టిజి వెంకటేష్ గారు రోషయ్య గారు సీఎం ని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారు మనకు జివో ఇష్యూ చేశాడు అది పెద్ద చాలు అండి రాష్ట్రం నలమూలంతా కూడా ఇప్పుడు మన కళ్యాణ మండపాలకు కానీ మన గుళ్ళకు కానీ ఎలాంటి ఆటంకాలు జరగకుండా మనం సొంతంగా చేసుకునే దానికి పర్మిషన్ తేవడం చాలా సంతోషం అనిపించింది అండి గ్రేట్ సార్ చాలా గొప్ప విషయం నిజంగా మనది మనం చూసుకోవడం ఆ డెవలప్మెంట్ ఏదైనా ఉన్నా కష్టమైనా నష్టమైనా మనమే భరించుకోవడం భరించుకోవడం అది మరి స్టేట్ లెవెల్లో టెంపుల్స్ కళ్యాణ మండపాలు డెవలప్ చేశారని విన్నాము ఏ రకంగా చేశారు ఫండ్స్ కలెక్ట్ చేశారా ఎలా లేదు లేదండి ఏ జిల్లాలోనా ఏ మండలాల్లోనా చిన్న చిన్న గ్రామాల్లో కూడా మన వారు పట్టుదల పట్టుదల పట్టుకొని పది ఇండ్లున్న గ్రామంలో ఒక టెంపుల్ కట్టారండి దాదాపుగా కోటి రూపాయలు పెట్టి కట్టారు ఇక్కడే ఆలగడ్డ దగ్గర అని చెప్పని ఉందండి కోర్టి దగ్గర దగ్గర పెట్టి ఖర్చు పెట్టారు అక్కడ ఇరవై ఐదు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి జనాభా తీసుకుంటే యాభై మంది కన్నా ఎక్కువ లేరు మీరు అటువంటి దాంట్లోనూ మన వాళ్ళకు పాపం ప్రీతి అనేది ఎక్కువ నమ్మకం మన వాళ్ళకు అంటే మనం ఉన్నాము మనం బతికున్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలనేది ఆత్రుత ఆతృత ఒక ఆర్యవైశ్యుల్లోనే ఉంటుంది ఎంతో అంత దానం చేయాలా ఏదో ఒక పని అన్నా చేయాలా అనేది ఒక ఆర్యవైశ్యుల్లో ఎక్కువ శాతం ఉంటుంది అన్నమాట ఎక్కువ శాతం ఉండొచ్చేమో కానీ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడున్న యూత్ కానీ అనుకోండి మీడియా అనుకోండి చూసి అంతలో అంత ఇంత సాయం చేసే అనే అనే ఉత్సుకత ఆల్మోస్ట్ అంతలో పెరిగిందండి వల్ల అప్పట్లో ఉండలేదేమో ఇప్పుడైతే అందరూ కూడా సహాయం చేయడానికి సేవ చేయడానికి చాలా యువత కానీ ముందుకొస్తున్నారు బాగానే అవునండి కొన్ని కొన్ని ఊర్లలో రోడ్లు కూడా వాళ్ళకై వాళ్లే వేసుకున్నారు ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకుండా వాళ్లే వేసుకున్నారని కూడా నేను కొన్ని న్యూస్ లో మెసేజ్ లో చూసాను సార్ అలాగనే మరి అందుకే చిన్న చిన్న గ్రామాల్లో కొన్ని అత్యవసర సేవలు ప్రభుత్వానికి ఎన్ని సార్లు మోరు పెట్టుకున్నా కానీ పని కానప్పుడు తప్పకుండా నేను ఇంత నువ్వు ఇంత అని చెప్పి వేసుకునే మనస్త్వం అనేది ఒక ఆరు ఉంది అని చెప్పి చెప్తున్నాను నేనంటాను ఆరేవైల్లో మాత్రమే కాదు సార్ అందరిలో ఉంది అంటాను అది ఉంది అండి ఎక్కువ శాతము ఆరే ఎక్కడైనా దాన ధర్మాలు చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ మొట్టమొదటి గుర్తు వచ్చేది కూడా ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే ఈవెన్ పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా కావాలంటే కూడా మొట్టమొదటిసారి ఆరే వయసులంత చర్చిస్తారండి ఫస్ట్ అది ఒక ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు తెలియని తెలియని తప్పటి నుంచి కూడా ఆ రకంగానే నడుస్తా ఉన్నది ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు ఎక్కడైనా ఎలక్షన్స్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మన ఆరవేషన్ ఇంట్లో కనీసం ఒక రూపాయి గాని వంద రూపాయలు గాని వెయ్యి రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ కోటి రూపాయలు గాని మొట్టమొదటితో మన వాళ్ళతో ఇప్పించుకునే వాళ్ళు ముందుకు ముందుకెళ్తారు అంటే వాళ్ళకి అంత నమ్మకం తీసుకుంటే మంచిదని కొందరు అంటుంటారు నీ ఇస్తే అలా వాళ్ళకు సెంటిమెంట్ ఉండొచ్చు సెంటిమెంట్ అది ఆ విషయం నాకు కదా ప్రపంచమంతా తెలుసు అండి అంటే మంచి వాళ్ళు ఒకటి హాని చేయరు వాళ్ళు కీడు చేయరు కానీ మంచి పని అయితే చేస్తారు అనేది ఒకటి అందరికి తెలిసినటువంటి సబ్జెక్ట్ అండి అది కొంతమంది దుర్మార్గంగా చేస్తా ఉంటారు అది మనము సార్ ప్రతి చోట కూడా మంచి చెడు ప్రతి వాళ్ళలో ఉంటుంది అలాగే ప్రతి కులంలో ఉండొచ్చు మన దాంట్లో మంచి వాళ్ళు ఉండరు వాళ్ళ దాంట్లో లేరు అని చెప్పలేము ప్రతి చోట మంచి చెడు ఉంటుంది సార్ మంచి వాళ్ళని కలుపుకొని పోవాలి వాళ్ళతో సాధించి మంచి పనులు చేయించాలి మేము స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు విజయవాడలో వచ్చేసి ఒక అమ్మవారిశాల కట్టామండి విజయవాడ పక్కన చిన్న గ్రామంలో అలాగే జగ్గాయపేట దగ్గర అలాగే విజయనగరము కర్నూలు జిల్లా అనంతపూరు చాలా జిల్లాల్లోన ఉరవకొండ చిన్న చిన్న గ్రామాల్లో దాదాపుగా నేను ఎనిమిది వాసవి కనకా టెంపుల్కి ప్రా ప్రారంభోత్సవానికి వెళ్ళానండి ఒక దాదాపుగా పది కళ్యాణ మండపాలు కూడా మా చేతుల మీద ఓపెన్ ప్రారంభించ ప్రారంభం చేయడం జరిగింది అదే ఇక్కడ నర్సరావుపేట దగ్గర నర్సరావుపేట ఏరియాలో గుంటూరు జిల్లాలో చాలా జరిగాయండి ఇవన్నీ కూడా నాకు మనసులో ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి పనులు అండి తక్కువ మంది కోసం ఇలాంటి అవకాశం ఇన్ని మందిరాలు ఇన్ని కళ్యాణ మండపాలు ఓపెనింగ్ చేయడం వాటిలో కాస్త కుస్తో సహాయం చేయడం అవకాశం మాకు కాబట్టి సంతోషం అండి కరెక్టేనండి అన్ని కులాల వారితో సత్ సంబంధాలు ఉన్నాయి అని అన్నారు ఏ రకంగా అందరినీ ఎలా కలుపుకున్నారు ఏ విషయంలో ఏ సందర్భంలో చిన్నప్పటి నుంచి అండి మేము కులాన్ని పెట్టుకుని ఎప్పుడు కూడా బయటకు రాలేదండి నాకు ఈ రోజు కూడా రెడ్డి గారు అంటారు మామూలుగా శెట్టి రెడ్డి అంతా ఒకటే మీరు రెడ్డి మాదిరి ఉంటారు మీరు అది ఇది మాటలు మీ మాటలు స్ట్రాంగ్ గా ఉంటాయండి అది ఇది అని అనేవాళ్ళండి చిన్నప్పుడే మేము స్కూల్లో చదివేటప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఉస్మానియా కాలేజ్ అని చెప్పి మేము చదివినటువంటి కాలేజ్ పేరు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా కాలేజ్ అన్నమాట దాంట్లో అయితే రెడ్డి రెడ్డి అన్నా కావాలా ప్రెసిడెంట్ లేదంటే మైనారిటీ నాయకుడు సాహిలన్నా కావాలా అటువంటి ఇద్దరు ఫైట్ చేసుకునేటువంటి దాంట్లో ఏ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి శెట్టి గారు నేను ఒక్కదే అండి కాలేజీ చరిత్రలో వైశ్య కమ్యూనిటీ కింద అయినటువంటి ఉన్నారో ఎవరన్నా ఉన్నారంటే జయంతి వెంకటేశ్వర ఒక్కడే అనమాట అది స్నేహభావం ఎందుకంటే మా యొక్క గొప్పతనం కాదు అందరితో కలిసిమెలిసిగా ఉంటాం కాబట్టి వారికి ఏ సమస్య వచ్చినా మేము పోవడము మాకేమైనా సమస్య వచ్చినప్పుడు కానీ మేము పోవడము తర్వాత మనిషి మరణించినప్పుడు కుల మతాలకు అతీతంగా మేము పోయి భుజం ఇచ్చి దాన సంస్కారాల వరకు పోయి దాన సంస్కారాలు కూడా చేసి వచ్చేవాళ్ళం అండి గ్రేట్ అండి ఆ రకంగా అందరితో సత్సంబంధాలు ఉండటం వల్ల మీరు ఆ పదవికి ఎన్నికయ్యారనమాట అంతే అండి ఇప్పుడు మేము గెలిపిన మాది కార్పొరేటర్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆరు వేల ఎనిమిది వందల మంది జనాభా ఉంటారండి ఆరు వేల ఎనిమిది వందల మందిలో దాదాపుగా ఐదు వేల రెండు వందల మంది మైనార్టీ సోదరులు ఉంటారు పదకొండు వందల మంది మాత్రమే మన హిందువులు ఉంటారు మరియు అటువంటి దాంట్లోన అటు సైడు మైనార్టీ నాయకుడు ఒక్కడే పోటీ చేశాడు ఇటు సైడు నేను హిందువుల తరపున నేను ఒక్కడనే పోటీ చేశాను దాంట్లో మూడు వందల ఎనభై ఓట్ల మెజార్టీతో నేను గెలిచడం జరిగింది అంటే మైనార్టీ సోదరులు ఎంత ప్రేమతో ఉంటేనే మనకు ఓటు వేయాల కరెక్టే సార్ సార్ గ్రేట్ కొనసాగుతుంది ఓకే సార్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారు హాయ్ చెప్దాం హలో అండి హలో అండి వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను వీరేంద్ర గారు స్వాగతం అండి ఎన్ఆర్ఏ రేడియోకి మనతో పాటు ఉన్నారు జయంతి వెంకటేశ్వర్లు గారు సార్ జయంతి వెంకటేశ్వర అండి నమస్తే అండి పేరు ఏం పేరు చెప్పారు సరే నా పేరు వీరేంద్ర అండి వీరేంద్ర వైజాగ్ నుంచి అండి వైజాగ్ నుంచే సార్ చెప్పండి సార్ సార్ పెనుగొండని పశ్చిమ గోదావరి జిల్లాలో వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం ఒకటి పెట్టారు కదండి చాలా పెద్ద విగ్రహం అవును దామ్ దాం అండి అక్కడ వచ్చినట్టుగా నాకు గుర్తుంది అవునండి కాదా ఏమండి అక్కడ ప్రారంభోత్సవానికి మీరు వచ్చినట్టుగా అనిపించింది వచ్చాను వచ్చానండి పైన క్రేన్ కూడా ఎక్కి కలిశాను కదా అవునండి అంటే ఆ ఓపెనింగ్ టైం లో మా ఫోటోస్ చూశాను ఇప్పుడు మీ ప్రోమోలో మీ ఫోటో చేసిన తర్వాత ఆ సారి మీతో పలకరిద్దాం అని చెప్పి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ముందర ఆర్చి గేట్ కూడా మేమే ప్రారంభోత్సవం చేశాం ఆ సత్యనారాయణ మినిస్టర్ మేము ఆ కర్ణాటక రవిశంకర్ అధ్యక్షుడు అవునండి సత ఆ గుడుగురికి ఆ గుడుగురించి రెండు ముక్కలు చెప్పండి సార్ నేను తెలుకుంటా తప్పకుండా వాసవి దామ చెప్పమంటారా చెప్పండి వారు అడుగుతున్నారు వాసవి జన్మస్థలము పెనుగొండ అని అంటారండి పెనుగొండలోన ఒక టెంపుల్ ఉంది మనకు ఆ టెంపుల్ ఫస్ట్ పురాతనమైనటువంటి టెంపుల్ అమ్మవారి ఇండ్లు గాని అక్కడ గాని అక్కడ అగ్నివం అయింది అని చెప్పి చెప్తారు ఆ టెంపుల్ ని అభివృద్ధి చేసే దానికి అది ఎండోమెంట్ దాని కింద ఉందని చెప్పని మన వారికి ఇవ్వలేదు అది ఇవ్వనందువల్ల బెంగళూరులో రామ్మూర్తి అని చెప్పని ఆ అతను సొంతంగా పెనుగొండలో మన వాసవి కనకా పరమేశ్వరి ఒక కట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో అతను అక్కడికి వచ్చి ఆ పది పది ఎకరాలో పన్నెండు ఎకరాల స్థలం తీసుకొని అక్కడ అమ్మవారు ఇండియా లెవెల్ ఎక్కడ కూడా అంత హైట్ ఉండకూడదు అని చెప్పని ఎత్తు ఎత్తుగా ఉండాలని చెప్పని కంచు విగ్రహం అండి కంచుతో తయారు చేయడం జరిగింది దాదాపుగా ఆ ముప్పై ఐదు కోట్ల నలభై కోట్ల ప్రాజెక్ట్ అది ఆ వాళ్ళంతా తిరిగి దీనికి జిఎంఆర్ అని చెప్పని గ్రంథే మల్లికార్జునరావు గారు కూడా భారీ అమౌంట్ ఇవ్వడం జరిగింది టీజీ వెంకటేశ్ గారు కూడా ఇవ్వడం జరిగింది అలాగే సిద్ధరాగరావు గారు ఇతర పెద్దలు కూడా బెంగళూరు నుంచి భారీ స్థాయి విరాళం అలాగే ప్రకాశం జిల్లా నుంచి ఆరు కోట్ల రూపాయలు ఆ సేకరించి ఇవ్వడం జరిగింది మా మా ఫ్రెండ్స్ కొలిగ్స్ ఆ ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఆరు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మరి అలాగే వివిధ నుంచి అంతా కూడా స్టేట్లు అన్ని స్టేట్ల నుంచి తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళ వచ్చి కర్ణాటక వాళ్ళతో ఆ అని చెప్పని కట్టడం జరిగింది ఈ వాసవిధాం మొన్ననే ప్రారంభమైంది ఇంకా కూడా ఫిన్చింగ్ లో ఉంది కొంచెం ఇంకా చేయాలా అది తయారైన ఒక మంచి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి అని చెప్పని మన ఆర్యవేషులు ఎవరున్నా గానీ ఆ పెనుగుండకు ఒక్కసారి వెళ్ళి చూస్తే మన పుట్టినటువంటి మన తల్లి అమ్మవారు అయినటువంటి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి నా యొక్క మనవి ఉన్నటువంటి పాత టెంపుల్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసులు గారు అని చెప్పని మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు వారిని వారి వారు కూడా మంచి ఉద్దేశంతో టెంపుల్ కు ఒక మూడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి ఆ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తున్నారండి ఇప్పుడే కన్సెషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి పెనుగొండ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా గా రానున్న రోజుల్లో ఎదిగి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది అమ్మవారు చల్ల చల్లటి దీవెన వల్ల మనం కూడా చాలా బాగుంటామని చెప్తున్నానండి అది ఒక దర్శనీయ దర్శనీయ క్షేత్రం క్షేత్రం ప్రముఖ అవ్వబోతుంది త్వరలో అవునండి అయిపోయిందండి ఆల్రెడీ అయిపోయిందండి అంటే ఇంకా ఇంకా రావాలి కదండి అయిపోయింది ఇక్కడ చెప్పినట్లు ఓకే ఇంకా కూడా ఇంకా డెవలప్మెంట్ అయినప్పుడు ఇప్పుడు పాద గుడి కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా మూడు కోట్లతో అది ఇది ఇక్కడ రెండు అన్నప్పుడు ఇంకా కొంచెం దినదిన అంటున్నా నేను కాలేదని చెప్పడం లేదు పాత గుడి అమ్మవారు పుట్టినటువంటిది పెనుగొండలో ఉన్నటువంటి టెంపుల్ అది అమ్మవారిది ఓకే అది ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఆ టెంపుల్ లో ఒక ప్రత్యేకత ఏమంటే మన ఉన్నటువంటి నూట రెండు గోత్రాలన్నీ ఋషులన్నీ రాసి పెట్టింటారు అన్నమాట ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క మన యొక్క రాసులు రాసి ఇవన్నీ కూడా మన జన్మ నక్షత్రం ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయండి మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము మనం వంశభార పరంగా మనం ఎక్కడి నుంచి రిలేషన్షిప్ ఉంది అనేది ఆ స్టోరీ అంతా అమ్మవారి దగ్గర ఉంటుంది ఓకే అలా పెట్టే అది చిన్న టెంపుల్ అని చెప్పని ఇప్పుడు మన వాళ్ళు పెద్దగా చాలా పెద్దగా కట్టారు ఈ పెద్దలు రామూర్తి గారు ఇప్పుడు రామూర్తి గారు అంత అంత బాగా చేసిన తర్వాత తను

మేము హోల్సేల్ ఫుడ్ గైంట్స్ అసోసియేషన్ డీలర్స్ అనేది రిటైల్ మర్సెంట్స్ షుగర్ డీలర్స్ అంతా కలిపి ఇక్కడ మండి బయ్యాలని ఉంటుందండి కర్నూలు టౌన్ లో దానికి మేము స్టూడెంట్స్ స్టూడెంట్స్ గా చదివేటప్పుడే మాకు ఒకటి రైస్ మిల్ ఉందండి జయంత్ రైస్ మిల్ అని ఆ రైస్ మిల్ షాప్ తరఫున అనుకోకుండా పెద్దలు తప్పు చేస్తున్నారని చెప్పని మేము పోటీ చేస్తే మామూలుగా ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు మాకు పడడం జరిగిందండి ఆ రోజు ఆ అభిమానం చూసి అసోసియేషన్ బాగుంటుందని చెప్పని అసోసియేషన్ లో ఉన్నటువంటి డబ్బునంతా కూడా ఒక బిల్డింగ్ ఆనాడులో పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో ఒక బిల్డింగ్ తీసుకోవడం జరిగింది ఈనాడు ఇప్పుడు అది అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు అయింది ఒక అసోసియేషన్ మాదిరి ఒక బిల్డింగ్ ని నిర్మించడం జరిగింది అక్కడ ఆ పోస్ట్ తీసుకున్నందుకు దానికి సరైనటువంటి న్యాయం దానికి చేయడం జరిగింది మరి ఆ బిల్డింగ్ లో అంటే ఫుడ్ స్టోర్ చేసుకోవచ్చా సార్ లేదండి అది ఆఫీస్ మాదిరి ఉంటుందండి మొత్తము పైన అదే మన బిజినెస్ పీపుల్స్ కి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకోవడము చేయడము అక్కడి నుంచి ఒక బాయ్ ద్వారా సర్క్యులేషన్ పంపడము చేయడము అన్ని మంచి జడ్ అంతా జరుగుతుంటదండి హోల్సేల్ బిజినెస్ ఆర్డర్స్ కోసం కూడా అక్కడికి రావచ్చు కదా అవునవునండి ఓకే సార్ స్టేట్ వాణిజ్య సెల్ ప్రెసిడెంట్ గా మీరు ఏం చేశారు అది స్టేట్ వాణిజ్య సెల్ విభాగం అంటే తెలుగుదేశం పార్టీలో పెట్టినటువంటి అంటే వాణిజ్య అంటే వ్యాపారం ఈ వ్యాపారస్తులకంతా కలిపి ఒక రింగ్ అనేది ఏర్పడ్డాడు తెలుగుదేశం పార్టీలో ఈ తెలుగుదేశం పార్టీలోనూ దాన్ని వాణిజ్య సెల్ అనే అంటారండి ఆ వాణిజ్య సెల్ కి నేను ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో కూడా తిరిగి అప్పుడు కంబైండ్ గా ఉందండి ఆంధ్ర తెలంగాణ రెండు కంబైండ్ గా ఉన్నప్పుడు చేశాము ఎయిటీ నైన్ లో మా చేశానండి అది అప్పుడు కూడా మన వాళ్ళ యొక్క సమస్యలన్నీ విని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడము చేయడము ఇట్లాంటివన్నీ ఒకరికొకరితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడము అట్లా రాష్ట్ర నలమూల నుంచి కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకోవడము వారి యొక్క సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వీలైన ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగిందండి ఆ అనుభూతి చెప్పండి వాణ్యాలంటే అంతే అండి స్టేట్ రింగ్ లో ఉంటుంది వ్యాపారం సమస్యలు సమస్యలున్నా ఏమైనా ట్యాక్స్ కట్టడం ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ద్వారా సాల్వ్ అలాంటివ్ మన దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా పార్టీలో చర్చించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అధికారుల దృష్టికి చేయకపోతే ప్రజానాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఆ ప్రాబ్లమ్ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ద్వారా క్లియర్ చేసుకోవడం ఇప్పుడు వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటాయి అలాంటప్పుడు అలాంటి వ్యాపారాలకు లేదండి దీంట్లో ఆ సబ్జెక్ట్ ఉండదండి మామూలుగా మనం ఎంత ట్రేడర్స్ కి లైసెన్స్ ఇప్పించేది కానీ లైసెన్స్ ద్వారా అధికారులు వచ్చి వేధింపులు చేయడం గానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే మనం అలాంటి సమస్యలే ఉంటాయి కానీ ఈ ఆర్థికంగా దీనిలో ఇప్పించేది చేసేది ఏది ఉండదండి ఇది ప్రైవేట్ అండి పార్టీ పరంగా ఉంటుంది ఇది వాణిజ్య సెల్ అనేది అదే పార్టీ పరంగా అన్నారు కాబట్టి అలా ఏదైనా నష్టపోయినప్పుడు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా సంస్థ ద్వారా అని అదైతే మేము రాలేదండి మాకు రెండేళ్ళకి ఒకసారి అండి ఇది ఆ రెండేళ్ళలో మా దృష్టి అలాంటిది ఏది జరగలేదు అధికారుల నుంచి ఏదన్నా ఒత్తుళ్ళు గిత్తళ్ళు ఏదన్నా గానీ ఇప్పుడు ట్యాక్సెస్ పెరగడం చేయడం ఇలాంటివి ఉంటే దీనిల మీద ఉద్యమించాము కానీ ఈ నష్టము వచ్చిన నష్టం అనేది పరిణామం మనం ఊహించలేమండి ఎవరి గేమ్ నడుస్తుందో మన మనకు చెప్పలేము కదా అది అవును అది దాని దాని కథ మా ఇంతవరకు ఎప్పుడు రాలేదు మా దగ్గరికి వచ్చిన ఆ ప్రాబ్లం మనము చేసి ఫేస్ చేసేటువంటి సబ్జెక్ట్ అయితే కాదు దీంట్లో ఈ సెల్ ద్వారా అయితే ఏ ఏ దానికి ఆ రకమైన సహాయం ఉండదు ఎంతసేపు ట్రేడింగ్ సంబంధించి లైసెన్స్లు కానీ బిజినెస్ చేసుకోవడానికి టిప్స్ కానీ ఇవ్వగలరు కానీ నష్టపోయిన వాళ్ళకి ఎటువంటి సహాయం దీని ద్వారా అయితే అందదు అండి ఓకే సార్ ఇప్పుడు మీరు ఒక ప్రెసిడెంట్ గా చాలా గా చాలా చాలా బాధ్యతలు నిర్వహించారు చాలా చాలా కార్యక్రమాలలో పాల్గొన్నారు మరి అందులో మీకు చాలా సంతృప్తినిచ్చినవి ఏమైనా ఉంటే కొన్ని ఇన్సిడెంట్ వివరించండి సార్ సంతృప్తి అంటే ఏ పని చేసినా గానీ సంతృప్తిగానే ఉంటుందండి మాది ఒకటి ఏమంటే మేము ఉన్నప్పుడు మహాసభలో మేము అధ్యక్షులకు ఉన్నప్పుడు మాకు కృష్ణ పుష్పరాలు గాని ఆ చూడండి కృష్ణ గోదావరి పుష్పరాలు వచ్చాయి దాంట్లో చాలా 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 చక్కగా చేసామండి వంటలు వండడంలో కానీ వచ్చిన వాళ్ళకు రిసీవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ అంటే ఆ మాతృ మాతృపిలు పోయినప్పుడు వాళ్ళకి దినాలు దినకర్మాలు చేసుకునే దానికి ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా బ్రాహ్మణ్స్ పెట్టి చేయించడము అది ఒక అనుభూతి అన్నమాట అంటే ఎప్పుడైనా వచ్చిందంటే పుష్పాలనే లోపలే మనకు తిరుగుతుంది మనము గోదావరి పుష్పాలన్నప్పుడు కపిలేశ్వరపురంలో సపరేట్ గా శ్రీధర్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో పెట్టి ఆ చేశామండి అక్కడ భాస్కర్ స్వామిజీ నందిగుట్కూరులో ఉంటాడు స్వామీజీ భాస్కర్ స్వామీజీ వీళ్ళందరితో అక్కడ ఒక అమ్మవారిని ప్రతిష్ఠించి రోజు నిత్యం పూజలు తీసుకుపోయి గంగా ఆర్తి చేసి ఇవన్నీ చేయడం జరిగింది దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది రాష్ట్ర నలుమూల నుంచి ఉన్నటువంటి మన వాళ్ళందరూ చేయడం జరిగింది కృష్ణా పురుషాల్లో కూడా ఇక్కడ ఆ ముఖ్యమంత్రి ఇంటి కరకట్ట దగ్గర చేయడం జరిగిందండి స్వామి శివస్వామి ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా మనం ఆర్గనైజింగ్ చేసి దినం వేల కొద్ది మందికి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది మరియు అదే అదే కాకుండా ముఖ్యంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి మూడేళ్ళు పోరాటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే అప్పుడు కూడా దినం నిత్యం ప్రతి జిల్లాల్లోనూ ఒక నిహార్ దీక్షలు కానీ ఈ నిరసనలు కానీ ఇలాంటివన్నీ తెలియజేసి లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించినటువంటి తృప్తి కూడా మాకు చాలా ఆనందం ఉందండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని యొక్క ఆ మన ఆరవైసులకు కార్పొరేషన్ అనేది అప్పుడు లేదండి దాని మీద చాలా ఫైట్ ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనకు కూడా అన్ని కులాలకు ఇచ్చినప్పుడు మన కులం ఏం చేసిందని చెప్పని ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి జిల్లా తాలూకా మండలాల్లో కూడా తిరిగి దానిపైన మాట్లాడి దాని మీద ఒక అందరికి తెలియజేసి కార్పొరేషన్ అంటే ఏమి కార్పొరేషన్కి మనకి ఏం లాభము ఎలా ఉంటుందనే దృష్టి మరలించి అటువంటివన్నీ సబ్జెక్ట్స్ అంతా తీసుకొని వచ్చి విజయవాడ పట్టణంలో భారీ స్థాయిలో నిహార దీక్ష చేయడం జరిగిందండి అంటే ప్రతి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి ఉదయం పది గంటలకు స్టార్ట్ అయినటువంటి నిహార దీక్ష సాయంకాలం నాలుగున్నర గంటలకు విమర్శిస్తే కూడా అంతవరకు కూడా కంటిన్యూగా మన వారు వచ్చి ఆ సానుభూతి చెప్పడం జరగడం జరిగింది మరియు అది దృష్టిలో పెట్టుకొని ఆ ఈరోజు కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే ఇస్తానడము ఇవ్వడము వెంటనే కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది కుప్పం ప్రసాద్ గారు అని మరి ఇవన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి అది ఒక తృప్తి అండి మాకు హండ్రెడ్ పర్సెంట్ మేము సాధించాం అది ఎక్కడైనా కానీ మేము చెప్పగలుగుతాం నా మా యొక్క టీం కానీ వాళ్ళు గాని అందరూ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవశ అందరూ కూడా కష్టపడి అది ఒక సాధించుకున్నాం అనేది ఒక తృప్తి అండి ఇప్పుడు ఆర్యవశ కార్పొరేషన్ అది ఎక్కడ సార్ హెడ్ ఆఫీస్ ఎక్కడ లేదా అన్ని డిస్ట్రిక్ట్స్ కేవలం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుందమ్మా అది అమరావతి అమరావతిలోనే ఉంటుంది దానికి ఎకనామికల్ బ్యాక్వర్డ్ కింద మన పిల్లలు కానీ వాళ్ళు గాని అప్పుడు బ్యాక్వర్డ్ కింద ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే అంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ఇటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు స్కాలర్షిప్స్ ఇప్పుడు అలా కాకుండా మినిమం మన ఆరవేశులు ఎవరైనా కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్ చేసుకునే దానికి ఉందంటే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఈ కార్పొరేషన్ ద్వారా మనం తీసుకొని జీరో ఇంట్రెస్ట్ ద్వారా మనం నడుపుకొని గవర్నమెంట్ ద్వారా మనం ముందుకు ఎదిగేదానికి గవర్నమెంట్ మనకు హెల్ప్ చేసేదానికి ఇది ఆరవేశ కార్పొరేషన్ పెట్టారండి పిల్లలకు కూడా చదువుకునే దానికి స్కాలర్షిప్లు విదేశాలకు వెళ్ళి చదువుకునే దానికి కూడా స్కాలర్షిప్లు ఇస్తారండి దాంట్లో మరి దానికి ఎలా అప్లై చేసుకోవాలి సార్ పిల్లలు విదేశాల్లో చదవాలన్నా పై చదువులు చదవాలన్నా అవన్నీ ఆన్లైన్ లో ఉంటాయి ఉంటాయండి ఆన్లైన్ సిస్టమ్ ఆ ఏపీ ఆర్యవేశ కార్పొరేషన్ కొడితే సిస్టమ్లు అన్నీ వస్తాయండి దాంట్లో ఆ సిస్టమ్ లో మనం అంతా ఫిల్అప్ చేసుకోవాలి అది ఇయర్లీ వన్ టైం ఒకసారి ఇస్తారండి ఆ టైమ్ ఆ పీరియడ్ అనేది సిటీ ద్వారా కూడా పేపర్ ద్వారా కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తారు మనం అప్పుడు అప్లై చేసుకుంటే మనకు మన అర్హత ఉందా లేదా చూసుకొని ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహాయం చేస్తుంది ఊరు ప్రసానికేతగా నేను ఊరు ఎక్కడ చేయలేదు ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తారని ఒక ఆశ ఉంది చేస్తారు అని అంటే ఈ రీసెంట్ గా పర్మిషన్ వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలు చేరకొచ్చని మీరు ఆశిస్తామంటారు సరే ఇప్పుడు ఈ కార్పొరేషన్ గారు మన ఆరోగ్యాలకు ఎలాంటి ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళ అవన్నీ తీసుకొని వాళ్ళ దృష్టిలో ముఖ్యమంత్రి దృష్టిలో పెడితే ఇంకా ఏదైనా కానీ ఇంకా కొన్ని లేని సమస్యలు కూడా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు పాలక వర్గం తయారైంది కాబట్టి ఓకే అంటే ఆరే వయసులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కష్టం వచ్చినా వ్యాపారం సంబంధమైన విద్యా సంబంధమైన మనం ఈ కార్పొరేషన్ లో ఆర్థికంగా ఆర్థికంగా ఎంత కదా ఫైనాన్స్ అన్నప్పుడు ఆర్థికంగా మనం నష్టపోయినప్పుడు అంటే మీరు ఇంత ముందు క్వశ్చన్ చేశారు ఆర్థికంగా ఏదైనా సాయం చేశారని ఇప్పుడు ఆర్థికంగా సాయం చేసేటువంటి కార్పొరేషన్ ఇప్పుడు అయింది కాబట్టి దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంకా బయటకు రాలేదండి అవి ఏమవుతాయో దాన్ని చూసి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలా సాధించారు చాలా మందికి అది రాబోయే ఉపయోగపడుతుంది వాళ్ళకంతా చాలా ఉపయోగపడదు అంటే మన వారు వేరే రకంగా బాధించే వాళ్ళు మనమేంది డబ్బులు తీసుకోవడం ఏంది అని అన్నారు కొంతమంది ఆనాడు మేము వివరించాం పబ్లిక్ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థికాన్ని మనం తీసుకొని డెవలప్ అయితే అదే మనం ఒక ఎడ్యుకేటెడ్ గా మనం డెవలప్ అవుతాం అంటే ఇంతవరకు అప్పు ఇచ్చే వాళ్ళమే కానీ అప్పు తీసుకునే వాళ్ళం కాదు ఆరవేసులు అంటే అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి ఇప్పుడు అందరూ కూడా వ్యాపార రంగంలోకి వచ్చారు అప్పుడు వ్యాపారస్తులు అంటేనే ఆరోవేశులు కొంబడి వాళ్ళు ఇట్లా ఇట్లా అనేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదండి అన్ని కులాల వాళ్ళు వ్యాపారాల్లో ఉన్నారు ఇంకా మనం దినం దినం కొంచెం మన వాళ్ళు ఉన్నాయి తగ్గు తగ్గుతా వస్తున్నా తగ్గకుండా వ్యాపార వృత్తిని మనం మర మరవకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వ్యాపారం ఏదైతే చేస్తున్నామో ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టుకోకుండా చేసుకోవాలని చెప్పని మా మనవి దానికి ఏదన్నా ఆర్థికంగా కావాలంటే ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో దానిలో లోన్ తెచ్చుకుంటారండి మన ఆరు తక్కువ మిగతా వారు చాలా మంది లక్షల కొద్దీ కోట్ల కొద్దీ అప్పులు చేస్తున్నారండి అంటే అప్పులు అంటే ఆ వ్యాపారం డెవలప్మెంట్ కోసం కాబట్టి అటువంటిది ఇప్పుడు మనం కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి ఇది ఒక చిన్న మెట్టు ఈ చిన్న మెట్టు నుంచి మనం ఈ ట్రాన్సాక్షన్ నేర్చుకున్నామంటే బ్యాంక్ కూడా మనం కార్పొరేషన్ మనం బ్యాంక్ వెళ్ళొచ్చు సుదర్య మన వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఉపయోగించాలని ఉపయోగించుకోవాలని చెప్పని మా మనవేది అది చిన్న మొత్తం గాని పెద్ద మొత్తం గాని మన వాళ్ళు దానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి మనం పని చేసుకోవాలని చెప్పని నా యొక్క కోరిక అండి మంచి కోరిక సార్ మంచి ఆలోచనతోనే కార్పొరేషన్ స్టార్ట్ చేశారు మరి ఆ కార్పొరేషన్ రన్ అవుతుందా సార్ ఇంకా అది ప్రాసెస్ లోనే పర్మిషన్ వచ్చింది కదా కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రమాణ స్వీకారం చేసినాడు కుప్పం ప్రసాద్ అని చెప్పని ఆ దాని యొక్క ప్రాసెస్ ఇంకా జరుగుతున్నాయండి రేపు మా రేపు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో బడ్జెట్ కూడా పెడతారు దానికి ఇంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో అప్పుడు ముప్పై కోట్లు అని చెప్పి పెట్టడం జరిగింది అది ముప్పై కోట్లు కూడా ఏమి ఇవ్వడం ఏమి ఇవ్వలేదు ఇప్పుడు దాదాపుగా వంద కోట్ల పైన రేపు బడ్జెట్ లో పెట్టి ఆరవేశంలో నేను ఖచ్చితంగా నేను ఆదుకుంటానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వెయ్యి కోట్ల వరకైనా నేను ఇస్తాను మీరు బాగుంటే చాలా మాట చెప్పాడు దినదిన అభివృద్ధి ఇప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు అట్లా డెవలప్మెంట్ చేసి కార్పొరేషన్ అంటే అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి రానున్న రోజులు అవుతుంది ఇప్పుడు బీసీ కానీ ఎస్సీ కానీ ఇవన్నీ కూడా వెయ్యి కోట్లు ఇప్పుడు కమ్మ కూడా ఉంది కాపోది ఇవన్నీ వాళ్ళ దాంట్లకంతా ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు మాకు ఎందుకు శాంక్షన్ చెయ్యరు అని చెప్పని క్వశ్చన్ మార్క్ వేసి దాని మీద ఉద్యమం చేసినటువంటి నాయకుడు జయంతి వెంకటేశ్వర్ గారు అని చెప్పని మనస్ఫూర్తిగా నేను నా వరకు నేను చెప్తున్నానండి గ్రేట్ సార్ గ్రేట్ సార్ చాలా గ్రేట్ అంటే వందల మందికి వేల మందికి ఉపాధి కలుగుతుంది ధైర్యంగా బ్యాంకులకు పోయే భయపడే వాళ్ళు కూడా చిన్న వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కార్పొరేషన్లకి మన అనే ఫ్రీతో వస్తారు వాళ్ళు బాగుపడతారు వాళ్ళ లైఫ్ కి సంబంధించి హలో హలో సార్ ఇప్పుడు ఇన్ని ఇన్ని సేవా కార్యక్రమాలు చాలా చాలా చేశారు నిజంగా వింటుంటే ఒక్కొక్కటి చాలా గర్వంగా అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో ఇన్ని ఇన్ని పదవులు అలరించారు అన్ని పదవుల్లో ఎంతమందికి కావాలో అంత మందికి మీ చేతనైన సహాయం చేశారు చేయించారు చేయిస్తున్నారు మరి వీటికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అంటే అలానే వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నాను నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు మీ నాన్న మీ ఫోర్ ఫాదర్ అంటే ఒక్కొక్కరికి ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు ఒకరు స్వామి వివేకానంద అట్లా అంటుంటారు అలా మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అండి చిన్నప్పటి నుంచి మేము అందే అండి మా ఆర్ఎస్ఎస్ దాంట్లో మేము తిరిగాము చేశాము చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద స్ఫూర్తితోనే అన్ని చదవడము చేయడము కొన్ని చేశాము చిన్నప్పుడు ఓకే సార్ చాలా చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించారు ఇంకా సైన్ అప్ చెప్పేస్తాను ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఏం లేదండి మీరు అడిగితే చెప్పాము ఓకే సార్ సో మచ్ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా సైన్ అప్ చెప్పేస్తున్నాను మరొకసారి ఏంటి థ్యాంక్ యూ మీరు కూడా మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు కూడా ఎన్ఆర్ఐ రేడియో కూడా మేము కూడా పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ విన్నారు కదండి మరి రేపు కూడా ఇదే టైం మూడు మూడున్నర నుండి నాలుగున్నర వరకు మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను రేపు కూడా మిస్ అవ్వకండి ఒక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ అంటిల్ దేక్ కేర్ బాయ్ 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 బాయ్